జగన్ కూటమి పార్టీలకు సినిమా చూపించనున్నారా 2025 నుంచి అసలు సిసలు కార్యచరణ ఉంటుందా ప్రజల్లోకి బలంగా వెళ్ళాలని భావిస్తున్నారా ప్రభుత్వంపై వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటుతోంది జనవరికి की 6 నెలలు పూర్తవుతుంది అందుకే అక్కడి నుంచి ఫైట్ మొదలు పెట్టాలని చూస్తున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి వైసీపీ అధినేత జగన్ ఏపీలో టూర్లకు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు దానికి ఆయన ముహూర్తం కూడా పెట్టేశారు జూన్ 11న అధికారంలోకి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ నాటికి 6 నెలలు పూర్తవుతాయి అంటే హనీమూన్ పూర్తైనట్టే దాంతో డిసెంబర్ నుంచి జగన్ జనంలోకి రానున్నారని అంటున్నారు జగన్ జిల్లాల పర్యటనకు సంబంధించిన రోడ్ మ్యాప్ రెడీ అవుతుంది ఇక జగన్ ఒక వ్యూహం ప్రకారమే కీలక ప్రాంతాల్లో తన పర్యటనలు ఉండేలా చూసుకుంటున్నారు ఇక నుంచి ప్రజల మధ్య ఉండేలా వ్యూహం రూపొందించారు ఒక మాటలో చెప్పాలంటే 2014 నుంచి 2019 మధ్య రోజులు గుర్తుకు తెచ్చేలా జగన్ నడుచుకోనున్నారన్నమాట వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమ జిల్లాలో 2024 ఎన్నికల్లో హ్యాండ్ ఇచ్చేశాయి దాంతో అక్కడి నుంచే జగన్ తన టూర్ని మొదలు పెడతారని అంటున్నారు ఆ తర్వాత దశలో నెల్లూరు ప్రకాశం జిల్లాలను టచ్ చేస్తారంటున్నారు అంటే గ్రేటర్ రాయలసీమలో ఉన్న మొత్తం 74 నియోజకవర్గాల్లో పోయిన పట్టుని పార్టీ ప్రతిష్టను తిరిగి తెచ్చుకోవడానికి జగన్ ఈ రోడ్ మ్యాప్ ని సిద్ధం చేశారని అంటున్నారు ఇక జగన్ డిసెంబర్ నుంచి చేపట్టే జిల్లాల పర్యటన చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు నుంచే మొదలవుతుందని అంటున్నారు చిత్తూరు జిల్లా నుంచే బాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతారంటున్నారు అంతే కాదు సూపర్ 6 పేరుతో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని కూడా జగన్ జనం సాక్షిగా సర్కార్ మీద శరసంధానం చేస్తారని అంటున్నారు సామాజిక పెన్షన్లు పెంచానమని ఒకవైపు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇంకోవైపు పెన్షన్లను కట్ చేస్తోందని అర్హులైన వారంతా ఆ విధంగా రోడ్డున పడుతున్నారని వైసీపీ అంటుంది వారి పక్షాల నిలబడి జగన్ పోరాటం చేస్తారంటున్నారు అలాగే ఉచిత బస్సు మహిళలకు ఎక్కడాని నిలదీస్తారని 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు ఇచ్చే 1500 రూపాయలు తల్లికి వందనం హామీ ఇలా చాలా చెప్పి ఏమీ చేయలేదని కూడా జగన్ విమర్శలు గుప్పిస్తారని అంటున్నారు చంద్రబాబు అలవికాని హామీలు ఇచ్చారని వైసీపీ చెబుతోంది అందుకే సంక్షేమ పథకాలపై ఒత్తిడి చేయాలని భావిస్తోంది జగన్ చిత్తూరు జిల్లా తర్వాత అనంతపురం కర్నూలు కడప జిల్లాల్లో తొలి విడత జిల్లా టూర్లు పూర్తి చేస్తారని అంటున్నారు ఆ తర్వాత నెల్లూరు ప్రకాశం జిల్లాలో పర్యటనలు ఉంటాయంటున్నారు ఇక ప్రతి నియోజకవర్గ స్థాయిలో మీటింగ్లు పెట్టి క్యాడర్ గా నేరుగా కలిసే కార్యక్రమాన్ని జగన్ శ్రీకారం చుడతారంటున్నారు క్యాడర్ తో చర్చించిన మీదటనే నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను నియమిస్తారంటున్నారు ఆ మీదట జిల్లా స్థాయిలోనూ నియోజకవర్గాల స్థాయిలోనూ కార్యవర్గాలను ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసే చర్యలకు ఉపక్రమిస్తారంటున్నారు అంటే జగన్ ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే మరోవైపు జనంలోకి వెళ్లడం ద్వారా కోల్పోయిన ఓటు బ్యాంకుని తిరిగి పొందడానికి కృషి చేస్తారంటున్నారు మొత్తం మీద 2024 ఎండింగ్ తో కూటమి సర్కార్ కి గట్టి ఝలక్ ఇచ్చేసి 2025 నుంచి అసలైన పొలిటికల్ సినిమాను ఏపీ వెండితెర మీద చూపించేందుకు జగన్ రెడీ అవుతున్నారంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో